విజయవాడ సిపి కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సిపిని కలిసేందుకు వెళ్లారు ప్రతి పార్టీ టీడీపీ నేతలు. కుమారుడు శరత్ ఆచూకీ చెప్పాలని ప్రతి పార్టీ ఆందోళన చేపట్టారు. సీఎం ఆఫీస్ అంటున్నారు తప్ప ఆచూకీ చెప్పటం లేదంటున్నారు ప్రతి పార్టీ. టికెట్ కన్ఫర్మ్ చేసిన గంటల్లోనే కుట్రలకు తెరలేపారు. నా కొడుకి ఏం జరిగినా సీఎం జగన్దే బాధ్యత అంటున్నారు ప్రతి పార్టీ. జీఎస్టీ ఎగవేత కేసులో మధ్యాహ్నం ప్రతి పార్టీ శరత్ ని అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలన.